హలో అండి, వెల్కమ్ అగైన్. సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోతుంది మన నాయకులు, అవర్ పాలిటీషియన్స్ గురించి. సరే, మనం ఎందుకు దీని గురించి మాట్లాడుకుంటున్నాం అనేది ఆల్రెడీ మనం మన నాయకులు అనే వీడియో సిరీస్లో చేస్తూనే ఉన్నాను. ఐ థింక్ ఇది నెక్స్ట్ వీడియో సిరీస్, 7th వీడియో సిరీస్ అవుతుంది అనుకుంటా. సో మరి మన నాయకులు సంబంధించినంత వరకు ఇప్పటివరకు మనం కొంతమంది నాయకుల గురించి తెలుసుకున్నాం, దాని కంటిన్యూషన్ చేద్దామని. ఇప్పటివరకు మనం ఏఎం ఆరిఫ్, ఏ నారాయణ స్వామి గారు, ఏ రాజా, అబ్దుల్ ఖలీక్ గారు, అభిషేక్ బెనర్జీ గారు, వీళ్ళ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ అబూ హసీం ఖాన్ చౌదరి. ఈయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున మల్దహ దక్షిణ్ అని చెప్పి ఆ ప్రాంతం నుండి ఈయన పోటీ చేసి గెలిచారండి. సో ఈ మల్దహ దక్షిణ్ అనేది ఎక్కడుందంట, మీకు మాల్దా డిస్ట్రిక్ట్ అని చెప్పి, క్షమించండి, మాల్దా డిస్ట్రిక్ట్ అని ఆ ప్రాంతంలో వెస్ట్ బెంగాల్లో ఉందండి. సో ఇక్కడ మనకి మొత్తం టోటల్ ఓటర్స్ ఎంతమంది అంటే 13,47,143 మంది, దాదాపుగా 13.5 లక్షల మంది వేసుకోండి. సో 13.5 లక్షల మంది భవితవ్యం అంతా ఈయన చేతుల్లో ఉంది. మాల్దహ దక్షిణ్ అనే పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్లో 13.5 లక్షల మంది జీవితాల భవితవ్యం ఈ అబూ హసీం ఖాన్ చౌదరి గారు అనే ఆయన అధీనంలో ఉంది. ఆయన వీళ్ళందరికీ ప్రతినిధిత్వం వహిస్తున్నారు పార్లమెంట్లో. ఈయన వయసు 72 సంవత్సరాలు. ఈయన ఒక డాక్టరేట్ పూర్తి చేశారండి. ఈయన వ్యాపారము అట్లాగే సోషల్ వర్క్ చేస్తారండి. సో ఈయనకి ఆస్తులు కూడా గట్టిగానే ఉన్నాయి. దాదాపుగా 27 కోట్ల రూపాయల పైమాటే ఈయనకి ఆస్తులు ఉన్నాయి. 17 లక్షల రూపాయల అప్పులు కూడా ఉన్నాయి. అయితే నేరాలు మాత్రం ఏమీ లేవు. ఆరోపణలు కానీ ఈయన పేద కేసులు కానీ ఏమీ లేవు. మంచిది, 27 కోట్లంటే తక్కువ కాదండి. సో చూద్దాం, మాల్దహ దక్షిణ్. కొన్నిసార్లు అవ్వట్లేదు సరిగ్గా. పార్లమెంట్ కదండి, అందుకని నేను ఏంటంటే మన స్టేటు ఆ టైప్లో చూడట్లేదు. అన్ని దేశంలో అన్ని పార్లమెంటు చూద్దాం. దాదాపుగా నాకు తెలిసి 543 రోజులు పడుతుంది. సంవత్సరం పాటు, దాదాపుగా 2 సంవత్సరాల పాటు దీని మీద వీడియోస్ చేసుకుంటానే పోవచ్చు. సో నా వరకు అయితే ఇలా ఒక్కొక్క నాయకుడి గురించి, ఒక్కొక్క నాయకుడి గురించి అనే కానీ ఒక్కొక్క పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ గురించి, అక్కడ పరిపాలిస్తున్న వ్యక్తి గురించి, అంటే అక్కడ ప్రతినిధిత్వం పరిపాలన ప్రతినిధిగా నిలబడిన వ్యక్తి గురించి, అతని గురించి కొన్ని డీటెయిల్స్ మనం తెలుసుకుంటున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే మనం ఇంకా తెలుసుకోవచ్చు. సరే, ఆ దాన్ని కూడా మనం చేద్దామని తర్వాత. సో ఇది కూడా చేస్తున్నాను. సో అదృష్టం బాగుంటే అది కూడా చేస్తాను. బట్ అలా చేయాలంటే దీని మీద ఫుల్ టైం కూర్చోవాలి. బట్ ఐ కాంట్ డూ దాట్ బికాస్ నేను ఉద్యోగాలు కూడా వెతుక్కోవాలి కదా. నేను కూడా ఒక నిరుద్యోగి లాంటి వాడిని, చిన్నపాటి ఉద్యోగంలో కాకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకుంటాను కానీ మరి సరిపోదు కదా. అదండి. సరే, నెక్స్ట్ చూద్దాం. శ్రీ రూపా మిత్రా చౌదరి బీజేపీ తరఫున పోటీ చేశారు. సో లోక్సభలో మాల్దా దక్షిణ్ తరఫున పోటీ చేశారు బీజేపీ తరఫున శ్రీ రూపా మిత్రా చౌదరి. 54 సంవత్సరాల వయసు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు, సోషల్ వర్కర్ అండి. 1 కోటి రూపాయలకు పైగా ఆస్తులు ఉన్నాయి, 28 లక్షలు అప్పులు ఉన్నాయి. అయితే ఒక కేసు నడుస్తోంది ఈ వ్యక్తి పైన, అది కూడా చాలా తీవ్రమైన ఆరోపణలు ఉన్న కేసు అండి. సో కాబట్టి ఇది కొంచెం ఆలోచించుకోవాలి, చూడండి ఎలాగుందో. తర్వాత
అంశధార్ మండల్ SUCIC అని ఉంది ఇక్కడ. బహుశా ఆ పార్టీ తరఫున ఈయన పోటీ చేసి ఉండొచ్చు. ఇది పోటీ చేశారు, క్షమించండి. 45 సంవత్సరాల వయసు. ఈయన ఒక గ్రాడ్యుయేట్, అంటే డిగ్రీ పూర్తి చేశారు. సోషల్ అండ్ పొలిటికల్ వర్కర్ అండ్ ఈయనకి 20 లక్షల వరకు ఆస్తులు ఉన్నాయి. లైబిలిటీస్ అంటే అప్పులు లేవు, క్రైమ్ కూడా లేదా. సో మంచిది. తర్వాత ఫుల్చంద్ మండల్ బీఎస్పి తరఫున పోటీ చేశారు. సో 52 సంవత్సరాల వయసు, 10వ తరగతి చదువుకున్నారు. రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టిషనర్ అండ్ కల్టివేషన్. ఈయన ఆర్ఎంపి అంటాం కదండి, ఆర్ఎంపిగా ఉంటూ కల్టివేషన్ అంటే వ్యవసాయానికి సంబంధించిన దాంట్లో కూడా ఉన్నారు. దాదాపుగా 20 లక్షల వరకు ఆస్తులు ఉన్నాయి, లైబిలిటీస్ లేవు, అంటే అప్పులు లేవు. నేర ఆరోపణలు కానీ ఈయనపై కేసులు కానీ లేవు. హసీమ్ అక్తర్ ఇండిపెండెంట్గా పోటీ చేశారు. 40 సంవత్సరాల వయసు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. బిజినెస్ రన్ చేసుకుంటున్నారు. ఈయనకి 27 లక్షల వరకు ఆస్తులు ఉన్నాయండి, అప్పులు లేవు. అయితే ఈయన పేరు మీద ఒక కేసు ఉంది. అందులో 2 చాలా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయండి. క్రైమోమీటర్లో కూడా ఇంక డేంజర్లోనే చూపిస్తున్నారు. కేసులు ఏంటంత అనవసరం, బట్ కేసులు ఏమున్నాయని తెలుసుకోవాలి. కేసులు ఏమున్నాయి తెలుసుకోవాలి, బట్ అదంతా చేయాలంటే ఇంకా పెద్ద వీడియో అవుతుంది. సో ఒకవేళ మీకు అతని గురించి ఇంకా తెలుసుకోవాలంటే యూ కెన్ డైరెక్ట్లీ గూగుల్ హిమ్ అవుట్. అతని మీద ఉన్న కేసులు ఏంటంటే మీకు తెలుస్తాయి. సో నేను ప్రత్యేకంగా దీని గురించి చేయక్కర్లేదు, క్షమించండి. మధ్యలో ఈ ఫోన్లో మెసేజెస్ తీవ్రంగా వస్తున్నాయి. సరే, నసీమ్ అక్తర్ గారు అయ్యారు. మంజూర్ అలాహీ మున్షి ఇండిపెండెంట్గా పోటీ చేశారు. 12వ తరగతి చదువుకున్నారు. వ్యాపారం చేస్తారు. 95 లక్షల వరకు ఆస్తులు ఉన్నాయి, అప్పులు లేవు, కేసులు కూడా ఏమీ లేవు. తరువాత మొహమ్మద్ మోజమ్ హుస్సేన్ ఏఐటీసీ తరఫున పోటీ చేశారు. 63 సంవత్సరాల వయసు, ఒక గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్, రిటైర్డ్ ఇండియన్ రైల్వే మెడికల్ సర్వీస్ పనిచేసి రిటైర్ అయ్యారండి. దాదాపుగా 137 లక్షల రూపాయల ఆస్తులు ఈయనకున్నాయి, అప్పులు లేవు, కేసులు కూడా ఏమీ లేవు. నస్ముల్ హుక్, పార్టీ ఆఫ్ డెమోక్రాటిక్ సోషలిజం. సో ఇది కూడా ఇంకో పార్టీ కూడా ఉంది, డెమోక్రాటిక్ సోషలిజం. 35 సంవత్సరాల వయసు, 10వ తరగతి చదువుకున్నారు. సోషల్ వర్కరు. 52,000 వరకు ఆస్తులు ఉన్నాయి, అదే కేసులు ఉండవు లేవు. తర్వాత పప్పు అహ్మద్, ఐహిరా నేషనల్ పార్టీ. సో ఐహిరా నేషనల్ పార్టీ ఇదేంటంటే 43 సంవత్సరాలు ఈ పార్టీ తరఫున పప్పు అహ్మద్ గారు అని చెప్పి 43 సంవత్సరాల వయసు ఈయన పోటీ చేశారు. 8వ తరగతి చదువుకున్నారు. బిజినెస్ వ్యాపారం చేస్తారు. 1 లక్ష రూపాయలు పైగా ఆస్తులు ఉన్నాయి. ఈయన మీద ఒక కేసు నడుస్తుంది. 2 తీవ్రమైన ఆరోపణలు కూడా ఈయన పేరు మీద ఉన్నాయండి. క్రైమోమీటర్లో డేంజర్లో ఉన్నారు ఈయన. తర్వాత రతన్ మండల్ ఇండిపెండెంట్గా పోటీ చేశారు. 47 సంవత్సరాల వయసు, 10వ తరగతి చదువుకున్నారు. వ్యాపారం చేస్తున్నారు. 5 లక్షల వరకు ఆస్తులు ఉన్నాయి, 5 లక్షల పైగా 9,000 రూపాయలు అప్పులు ఉన్నాయి. మనకి కేసెస్ లేవు. సో ఇక్కడ గెలిచిన వారు కాంగ్రెస్. కాంగ్రెస్ కాకుండా ఆప్షన్స్ లేవు అనుకున్న వాళ్ళకి ఇదిగోండి, ఇంతమంది పోటీ చేశారు 2019. మీకు ఆల్టర్నేటివ్ లేదని మీడియాలో తెగ చెప్తున్నారు. ఆల్టర్నేటివ్ అనేది అంటే అర్థం ఏంటి, ఒక పార్టీని చూపించి ఎన్నుకోవాలి. మన దేశంలో అధ్యక్షుడిని ఎన్నుకోమండి, మనం ప్రతినిధులను ఎన్నుకుంటే ఆ ప్రతినిధులు మనకు అధ్యక్షుడిని ఎన్నుకుంటారు, ఎన్నిక తర్వాత ఎన్నిక అనమాట. సో కాబట్టి ఒక పార్టీలోంచే ఎన్నుకోవాలన్న మోస ఆలోచన మనం వదిలేయాలి. ఇండిపెండెంట్గా పోటీ చేసే వ్యక్తుల గురించి కూడా మనం ఆరా తీయడం మొదలు పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి మన దేశంలో ప్రాబ్లం ఏంటంటే, ఎంతసేపు పార్టీల చుట్టూ తిరిగేసరికి ఇంకా వాళ్ళు ఏదో పెద్ద రాజుల్లా ఫీల్ అవుతున్నారు. మనం ఆ రాజరికపు ఆలోచనని తుంచేయాలంటే ఇప్పుడు నెక్స్ట్ టైం వచ్చే వాళ్ళు ఇండిపెండెంట్లో మంచి క్యాండిడేట్ కనబడితే అతన్ని ఎన్నుకునేందుకు మనం కృషి చేయాలి. ఇది కూడా జరగాలండి. అప్పుడే మనకి నిజమైన స్వాతంత్రం, నిజమైన స్వేచ్ఛ లభిస్తాయి. ఎందుకంటే ఈ పార్టీల్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే అదేదో మేము రాజులు, రాజరికాలు, మేము చాలా గొప్పవాళ్ళం అన్న ఫీలింగ్లో ఉంటున్నాం. అది తెంచాలి అంటే ముందర ఇలాగ బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా మనం ఎంకరేజ్ చేయాలి. మానేసి ఎంతసేపు కాంగ్రెస్, భాజపా, ఆ పార్టీ, ఈ పార్టీ అని కూర్చుంటుంటే
వాళ్ళు మన నెత్తి మీద ఎక్కి తాండవం చేస్తున్నారు. సరే ఏదేమైనా నాకు అన్న అభిప్రాయాలు ఇవి, బట్ అందరూ ఏకీభవించాల్సిన అవసరం లేదు. బట్ మనకు ఆపర్చునిటీ లేదు, మనకు ఆల్టర్నేటివ్ లేదు అనుకున్న వాళ్ళకి ఇదిగోండి, 2019లో ఎంతమంది పోటీ చేశారు, ఇందులోంచి ఎన్నుకోవడానికి వాళ్ళకి నచ్చలేదు, ఆల్రెడీ ఉన్నట్లోంచి ఎన్నుకున్నారు, లేదా వీళ్ళు సరిగ్గా వాళ్ళ యొక్క ఆలోచనల్ని ప్రజల ముందు పెట్టలేకపోయి ఉండొచ్చు. ఓకేనండి. సో ఆల్టర్నేటివ్ లేదనుకున్న వాళ్ళకి సరైన సమాధానం ఇక్కడే దొరికింది. క్షమించండి. క్షమించండి ఇలాగ మధ్యలో యాడ్స్ వస్తున్నందుకు. సరే నెక్స్ట్ ఫోన్ కదండి, ఇంక ఇలాగ ఉంటుందండి. రాజ్యసభలో చూద్దామండి. నేను ఇప్పటివరకు చూసినట్లు హయ్యెస్ట్ మాత్రం 690 కోట్లు పైమాట ఉన్న వారికి గురించి చూశాను. సో ఇప్పటికి మనం ఏకే ఆంటోనీ గారి గురించి చూసాం, అబ్దుల్ కరీం గారి గురించి, అబ్దుల్ వహాబ్ గురించి, అభిషేక్ మను సింఘ్వి గురించి చూసాం, అభిర్ రంజన్ బిస్వాస్ గురించి చూసాం, అహ్మద్ అష్ఫక్ కరీం. ఇప్పుడు మహమ్మద్ అష్ఫక్ కరీం గురించి చూద్దాం. ఒకసారి అభిర్ రంజన్ బిస్వాస్ గురించి, ఆయన గురించి ఒకసారి చూద్దామండి. 1 కోటి రూపాయలు ఆస్తి బహుశా నేను మొన్న నిన్న చెప్పుంటాను. సో ఇప్పుడు అహ్మద్ అష్ఫక్ కరీం ఆర్జేడీ తరఫున పోటీ చేశారండి. సో ముస్లిం రిప్రజెంటేషన్ లేక కాదు, మరి వీళ్ళందరూ ఎందుకు మాట్లాడతలేదు అలా ముస్లింలపైన ఇంత భయంకరంగా? ఢిల్లీలో ముస్లింలను చంపేస్తాం, శ్రీరామ్ జై శ్రీరామ్ అని పోతేనే సంథింగ్ ఏదో అన్నారు. మరి ఇంత భయంకరమైన స్లోగన్స్ ఇచ్చినప్పుడు ఈ ముస్లింలందరూ ఏం చేస్తున్నారు అది కూడా చూడాలి మనం. మరి దానికి సంబంధించి న్యూస్ మీడియాలో ఎక్కడ దానికి సంబంధించి రిపోర్ట్ రాలేదు, మరి మీడియా చూపించలేదో మరి ఏంటో తెలియదు, పెద్ద ప్రతిఘటన రాలేదు. మరి సరే, ఈయన వయసు 56 సంవత్సరాలు, ఈయన డాక్టరేట్ చదువుకున్నారు, సోషల్ సర్వీస్ చేశారు, 47 కోట్ల పైగా ఆస్తులు ఉన్నాయండి, 6 కోట్ల అప్పులు ఉన్నాయి. నెంబర్ ఆఫ్ కేసెస్ చూడండి, 2 ఉన్నాయి, 2 తీవ్రమైన ఆరోపణలు ఈయన పైన ఉన్నాయి, క్రైమోమీటర్లో డేంజర్లో ఉన్నాడు ఈయన. సో మనం ఇక్కడికి పార్లమెంట్కి సంబంధించి చూసాం, నెక్స్ట్ స్టేట్ అసెంబ్లీస్ చూద్దాం. మన రాష్ట్రాన్ని గురించే మనం వెళ్దాం, తర్వాత మిగతా రాష్ట్రాల గురించి ఆలోచిద్దాం. మన రాష్ట్రం ఎలాగో పార్లమెంట్ కూడా చూస్తున్నాం కాబట్టి, పార్లమెంట్ చూస్తే దాదాపుగా దేశం అంతా కవర్ అవుతూ ఉంటుంది, అంతట్లోగా మన రాష్ట్రం గురించి కూడా చూద్దాం. సో ఇప్పటివరకు మనం నిన్న ఆళ్లకాళీ కృష్ణ శ్రీనివాస్ గారి గురించి చదువుకున్నాం. నెక్స్ట్ అమర్నాథ్ గుడివాడ, ఈయన అనకాపల్లి తరపున, అనకాపల్లిలో వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. ఈయన వయసు 35 సంవత్సరాలు, ఈయన ఒక గ్రాడ్యుయేట్, ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్ చేశారు, అండ్ ఈయన ఒక మంచి గ్రాడ్యుయేట్ చదువుకున్నారు. ఆయన పొలిటికల్ సోషల్ వర్కర్, ఈయన రాజకీయ పరంగానే ఉన్నారు ఎక్కువ. సో ఈయన ఆస్తులు వచ్చి 5 కోట్లకు పైమాటే, అప్పులు లేవు. అయితే ఈయన మీద 5 కేసులు రిజిస్టర్ అయినాయి. సో క్రైమోమీటర్లో కూడా ఈయన రెడ్లో ఉన్నారు. సో ఇది మనం చూసుకోవాలి. సరే 5 కేసులు ఉన్న వ్యక్తిని మనం నిలబెట్టారు కంటే ఖచ్చితంగా మిగతా వాళ్ళు ఎలా ఉన్నారో తెలియాలి కదా, అది కూడా చూద్దాం. అనకాపల్లి కాబట్టి నాకు తెలిసి ముందర ఉంటుంది ఎక్కడో, ఇదిగోండి. సో అమర్నాథ్ గుడివార్ గారికి పేరు మీద దాదాపుగా 5 కేసులు ఉన్నాయి. నెక్స్ట్ ఈయన వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేశారు. నెక్స్ట్ టీడీపీ ఉందండి, పీల గోవింద సత్యనారాయణ గారని చెప్పి ఈయన పేరు ఉంది. 53 సంవత్సరాల వయసు, 8వ తరగతి చదువుకున్నారు, వ్యాపారం చేస్తున్నారు, 31 కోట్ల పైమాట ఆస్తులు ఉన్నాయి, 7 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. ఈయనకు కూడా 2 కేసులు ఉన్నాయి, 6 సీరియస్ ఛార్జెస్. ఈయన 2 కేసులు తక్కువ, కానీ తీవ్రమైన ఆరోపణలో ఈయన పేరు మీద 6 ఉన్నాయండి. సో ఇది చూస్తుంటే ఖచ్చితంగా ఉంది క్రైమోమీటర్లో ఇంకొంచెం డేంజర్లో ఉన్నాడు ఈయన కూడా. తర్వాత అప్పారావు పొన్నగంటి బీజేపీ తరఫున పోటీ చేశారండి. సో ఇక్కడ మనకు పార్టీలతో సంబంధం లేదు, ఆ వ్యక్తి ఎలాంటి వాళ్ళు నిలబడ్డారన్నది మనం చూస్తున్నాం. సో బీజేపీ తరఫున 63 సంవత్సరాల వయసులో అప్పారావు పొన్నగంటి గారు పోటీ చేశారు. 12వ తరగతి చదువుకున్నారు, వ్యాపారం చేస్తారు, 4 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయండి, 49 లక్షలు వీళ్ళు దాదాపు అప్పులు ఉన్నాయి. ఈయనకి క్రైమ్ లేదు, క్రైమోమీటర్ల కేసులు లేవు, గుడ్. తర్వాత చంద్రమౌళి సావిత్రి నాగ వరలక్ష్మి గారు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరపు నుండి పోటీ చేశారు. ఈవిడ వయసు 35 సంవత్సరాలు, ఈవిడ కూడా చదువుకున్నారు, గ్రాడ్యుయేట్, ఈవిడ ఇంటి వద్దే ఉంటారు. దాదాపు 8 లక్షల అసెస్ 8 లక్షల ఆస్తులున్నాయి, 3 లక్షల అప్పులు ఉన్నాయండి ఈవిడ పేరు మీద, కేసులు లేవు. ఇక్కడ కూడా మంచి ఆపర్చునిటీ బీజేపీ వైఎస్ఆర్సీపీ
టీడీపీ కాకపోతే అక్కదండి. తర్వాత నాగబోయిన నాగేశ్వరరావు గారు జన జాగృతి పార్టీ, జనజాగృతి పార్టీ అనే పేరు మీద నాగబోయిన నాగేశ్వరరావు గారు పోటీ చేశారు. 50 సంవత్సరాల వయసు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఈయన ఒక జర్నలిస్ట్ అండి, క్యాజువల్ అనౌన్సర్, ఎయిర్ విఎస్పి. ఈయన ఎయిర్ విఎస్పి విశాఖపట్నానికి సంబంధించిన దాంట్లో క్యాజువల్ అనౌన్సర్ అటండి, జర్నలిస్ట్గా కూడా ఉన్నారండి. 2 లక్షలకు పైగా ఆస్తులు ఉన్నాయండి, 11 లక్షల అప్పులు ఉన్నాయి ఆయనకి. ఆస్తులు కన్నా అప్పులు ఎక్కువ ఉన్నాయండి, కేసులు లేవు. ఆస్తులు కన్నా అప్పులు ఎక్కువ ఉన్నా కూడా ప్రమాదమే, కొంచెం ఆలోచించుకోవాలి వాళ్ళ గురించి. సరే, నెక్స్ట్ పెంటకోట రామారావు గారు. పెంటకోట రామారావు గారు 64 సంవత్సరాల వయసు. ఈయన బాగా చదువుకున్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్. ఈయన ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ సర్వీస్లో పనిచేసి రిటైర్డ్ అయ్యారు, అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నారండి. 92 లక్షలకు పైగా ఆస్తులు ఉన్నాయండి, అప్పులు లేవు, కేసెస్ కూడా ఏమీ లేవండి. సో ఈయన కూడా మంచి ఆల్టర్నేట్ అవుతారు. తర్వాత రమా గంగాధర్రావు ఇళ్ళ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. అఫ్కోర్స్ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి ఎవరు ఓటేయరు, బట్ ఏంటంటే పోటీ చేశారు, ఆల్టర్నేటివ్ ఉంది కాంగ్రెస్లో కూడా అని చెప్పడానికి. సో మనకి అందరూ పోటీ చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్కి ఎందుకు ఓటేరో మనందరికీ తెలుసు, మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, అంతే కదండి. తర్వాత గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్, సో 55 సంవత్సరాల వయసు, అడ్వకేట్ అండి. సో 1 కోటికి పైగా, 1.5 కోట్ల రూపాయల వరకు ఆస్తుంది, 1 కోటికి పైగా ఆస్తుంది, 6 లక్షలు అప్పులు ఉన్నాయండి. సో రామగంగాధర్ రావు గారికి పేరు మీద ఒక కేసు నమోదై ఉంది, 2 సీరియస్ ఛార్జెస్ కూడా ఈయన పేరు మీద ఉన్నాయి. సో ఐ థింక్ మనం ఆల్టర్నేటివ్గా వీరిని తీసుకోలేం. తాకసి సూర్య పద్మ గారు ఇండిపెండెంట్గా పూర్తి చేశారండి, పోటీ చేశారు. 36 సంవత్సరాల వయసు, 10వ తరగతి చదువుకున్నారు, మంచిగా వ్యాపారం చేస్తున్నారు. 54 లక్షల వరకు ఆస్తులు ఉన్నాయి, 34 లక్షల అప్పులు ఉన్నాయి. సో క్రైమ్స్ ఏమీ లేవు, కానీ ఆస్తులు అప్పులు దాదాపుగా సరిసమానంగా ఉన్నట్టే. సో మరి ఇలాంటి వాడిని తీసుకోవడం, ఎందుకంటే ఆస్తులుండి అప్పులు ఉన్నాయి అనుకోండి, ఆస్తులుండి అప్పులు ఎక్కువ ఉన్నా కూడా ప్రమాదమే, ఆస్తులు అప్పులు కూడా పెద్ద మొత్తంలో ఉన్నా ప్రమాదమే, ఆస్తి ఉంది అప్పులు ఎక్కువ ఉన్నా కూడా ప్రమాదమే. సో ఇలా రకరకాలుగా ఉన్నాయండి, ఎందుకంటే అప్పులు ఎక్కువ ఉన్నా దాన్ని పూడ్చుకోవడానికి అధికారాన్ని అడ్డుపెట్టుకునే అవకాశం కూడా ఉంది. సో అది వీళ్ళు పెట్టుకుంటారన్న ఉద్దేశం కాదు, సో పాజిబిలిటీ ఉంటుంది. బట్ ఇందులో మనకు ఆల్టర్నేటివ్స్ లేరా అంటే ఉన్నారండి, కేసులు లేని బోల్డంత ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, అందులోనూ ఉన్నారు, ఇందులోనూ ఉన్నారు. అయితే మనందరికీ తెలుసు, మనకి ఆల్టర్నేటివ్స్ కావాలనుకుంటున్నాం. ఆల్రెడీ ఇప్పటికే ఎగ్జిస్టెన్స్లో ఉన్న వైఎస్ఆర్సీపీ కానీ, టీడీపీ కానీ ఆంధ్రప్రదేశ్లో, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, లేటెస్ట్గా వచ్చిన జనసేన పార్టీ కానీ, దే ఆర్ ఆల్ కమ్స్ అండర్ వన్ రూఫ్, దే ఆల్ కమ్ ఫ్రమ్ అ సేమ్ రూఫ్. అయితే కాంగ్రెస్ నుంచి అన్న వచ్చి ఉండారు, లేదంటే బీజేపీకి సపోర్టర్గా నిలబడిన వాళ్ళన్నా ఉండుంటారు, తప్ప బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు. ఇండిపెండెన్స్లో మీకు ఆపర్చునిటీ ఉంది, ఇండిపెండెన్స్ పోటీ చేస్తున్నారు, అన్ఫార్చునేట్లీ వారు ప్రాపర్గా వాళ్ళని కంటెండర్స్గా నిలబెట్టుకునే అవకాశం లేకపోవడం, వాళ్ళు పేదవాళ్ళు అవడం వల్ల ఎక్కువగా పోటీ చేసే అవకాశం తగ్గింది. సో నా వరకు అయితే నేనేమంటానంటే, ప్రజలుగా మనమే వీళ్ళు కాకుండా ఎవరు ఆపర్చునిటీ ఇంకా ఎవరెవరు పోటీ చేస్తున్నారనే విషయం తెలుసుకోకపోతే రేపొద్దున మంచి నాయకుడు మనం మిస్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే అస్తమాటలు ఒక పార్టీ దృష్టిలోనే చూస్తే అతనే మంచి నాయకుడు అయ్యే అవకాశం లేదు. కొన్నిసార్లు మనకి మట్టిలో మాణిక్యాలలాగా అప్పుడప్పుడు కొంతమంది నాయకులు ఇండిపెండెంట్గా పోటీ చేసే వాళ్ళ నుంచి దొరుకుతారు. ఒక్కోసారి మనం వాళ్ళని వదిలేస్తే ప్రమాదం అవుతుంది. పార్టీ తరఫున పోటీ చేసేవాళ్ళకన్నా ఇండిపెండెంట్గా పోటీ చేసేవాళ్ళని కూడా మనం ఒకసారి లెక్కలోకి తీసుకోవాలి. అప్పుడు మాత్రం మనం కొంచెం సీరియస్గా వాళ్ళ ఆస్తులు, వాళ్ళ అట్లాగే వాళ్ళ మిగతా వివరాలను చెక్ చేసుకుంటే మేబీ సంవాట్ బెటర్ ఉంటుందేమో అన్న ఆలోచన నేను చెప్తున్నాను. అంటే ఆల్టర్నేటివ్స్ లేవి, ఆల్టర్నేటివ్స్ ఏవి అని అడుగుతూ ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళకి ఇదిగోండి, ఇంతమంది పోటీ చేశారు, ఇందులోంచి నిజంగా కరెక్ట్గా వెతుక్కోవాలంటే 100 మంది దొరుకుతారు. సో మనం ఎందుకు తీసుకోలేకపోయాం. సరే, అనకాపల్లి నియోజకవర్గం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటున్నానంటే మేబీ ప్రజలకి తెలియాలి. సో అనకాపల్లి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి వచ్చింది, ఇదిగోండి, క్షమించండి నేను మీకు చూపించనందుకు. జస్ట్ ఏంటంటే విషయం అన్న తెలుస్తుందా లేదా అని. ఇదిగోండి, అనకాపల్లిలో దాదాపుగా 2,04,699 మంది ఓటర్లు ఉన్నారు. సో వీళ్ళందరి భవితవ్యం
ఇప్పుడు అనకాపల్లిలో నియోజకవర్గం నుంచి గెలిచిన అమర్నాథ్ గుడివాడ గారి చేతుల్లో ఉంది. సో రాష్ట్ర పరంగా ఎందుకంటే ఈయన్ని మనం ప్రతినిధిగా నిలబెట్టింది, మనకి కరెక్ట్ అయిన చట్టాలు చేసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని. మరి ఇప్పుడు అది ఎలా అభివృద్ధి చేస్తారో ఏంటందో మనం చూడాలి. సో రీసెంట్గా వాళ్ళ సోషల్ మీడియాలో పాడైపోయిన రోడ్ల గురించి బీభత్సంగా ఫోటోలు పెట్టారని. ఒక రంగం మంచిదే కదా, పాజిటివ్ క్రిటిసిజం. సో రోడ్ల విషయంలో నిర్లక్ష్యంగా ఉండడం కూడా కరెక్ట్ కదా, ఎందుకంటే రోడ్లే యాక్చువల్గా మన ఎకానమీకి వాహకాలు. రోడ్లు బాగుంటే రవాణా బాగా జరిగితే బిజినెస్ బాగా జరుగుద్ది, బిజినెస్ బాగా జరిగితే ఆదాయం పెరుగుద్ది, ఆదాయం పెరిగితే రాష్ట్రానికి ఆదాయం పెరిగితే మరింత మందికి చేయూతని ఇవ్వగలిగే అవకాశం ఉంటుంది. అయితే మొత్తం అంతా సంక్షేమ పథకాలకు కాక బహుశా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు కొంచెం ఆలోచించుకోవాలి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలోని వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా మాట అవ్వడం కరెక్టే కాదను, బహుశా ఇంకొంచెం సీరియస్గా ఆలోచించి అర్హులు ఎవరో వాళ్ళకి అందించే ప్రయత్నం చేసి మిగతా వాటికి మాత్రం వీలైనంత వరకు అభివృద్ధి కార్యక్రమాలు దృష్టి పెట్టే ప్రయత్నం చేస్తే బాగుంటుందేమో అని నా అభిప్రాయం. సరే, ఇది రాజకీయాలకు సంబంధించి. ఇప్పటివరకు మనం అసెంబ్లీకి సంబంధించినవి అట్లాగే పార్లమెంటుకి సంబంధించినవి చూసాం. సో వీలుంటే మిగతావి కూడా చూద్దాం, బట్ ప్రస్తుతానికి ఇది. లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, పొలిటికల్ పార్టీస్ గురించి ఉన్నాయి. సో మీరు ఇదంతా ఎక్కడి నుంచి తెలుసుకోవచ్చు అంటే మై నేత అనే యాప్లో మీకు దొరుకుతుంది. ఒకవేళ మీరు అబ్బాయి నేను ఇలా రోజుకు ఒక కాన్స్టిట్యూషన్ నేను చూడలేను, మొత్తం అంతా నేను చూసేస్తాను, నాకంతా తెలియాలి అనుకున్న వాళ్ళకి ఈ మై నేత యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీకు మై నేత యాప్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటారంటే సో www.adr.org అని కొట్టండి. మీరు అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ అని చెప్పి ఆ వెబ్సైట్లోకి వెళ్తారు. ఆ వెబ్సైట్ నుండి మీరు ఈ మై నేత యాప్కి సంబంధించిన వివరాలు కూడా తీసుకోవచ్చు, లేదా ప్లేస్టోర్లో మై నేత అని కొట్టినా కూడా వస్తుంది. సో మీరు దయచేసి నేను ఎందుకు వీళ్ళకి డొనేట్ చేయాలంటే డొనేట్ కూడా చేయండి, ఓకేనండి. సో నేనైతే ఏమీ డొనేట్ చేయలేదు, అంత రిచ్ కాదులే. అదృష్టం బాగుండి, ఒకవేళ యూట్యూబ్లో ఉన్న వాళ్ళందరూ నాకు ఏమైనా సపోర్ట్ చేసి అలా చేస్తే నేను ఖచ్చితంగా చేస్తాను. బట్ ఏంటంటే దేశంలో మన నాయకుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని. మనం ఎన్నుకున్న నాయకులు చేసే చట్టాలతో మన దేశ భవితవ్యం మొత్తం మారిపోతుంది. మంచి నాయకులు వస్తే మన దేశాన్ని రేంజ్లో ఉంచుతారు. నాయకులు విరవేదాలు అయితే దేశంలో బంగారం ఉన్నా కూడా దాన్ని మట్టి చేసి పడేస్తారు. సో కాబట్టి మనం ఆలోచించుకోవాల్సిందల్లా ఒకటే, మనం ఎటువంటి నాయకుల్ని మనకి ప్రతినిధులుగా పార్లమెంట్కి అసెంబ్లీలోకి పంపిస్తున్నాం అన్నది ఆలోచించుకోవాలి. తేడా వచ్చిందో నాశనం అయిపోతాం సమాజం మొత్తం. సో దీని గురించి ఇప్పటి నుంచే చేయాలనుకున్నాను, అయితే నాకు వివరాలు తెలియవు. సో మిగతా వివరాలు కూడా చూస్తానండి. ఒక ఎలక్షన్కి సంబంధించి పోటీ చేయబోయే వ్యక్తుల గురించిన వివరాలు మనకి లభిస్తాయా ఆన్లైన్లో లభిస్తే ఎక్కడ లభిస్తాయి అది బహుశా ఎలక్షన్స్ జరుగుతాయని తెలుస్తుంది. బహుశా ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ జరుగుతాయి కదా, సో బహుశా అప్పుడు మనకి దీనికి సంబంధించిన వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. అది ఎలా జరుగుతున్నాయి ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ని కూడా ఒకసారి నేను చెక్ చేద్దామని చూస్తున్నాను. సో మనకు ఆంధ్రప్రదేశ్లోకి ఉత్తరప్రదేశ్తో సంబంధం లే, కానీ దేశంలో భాగమే కాబట్టి ఒకసారి అక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఆ ఎలక్షన్స్ గురించి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయడం తప్పు కాదు కదా. అట్లాగే ఉత్తరప్రదేశ్ ఎలక్షన్కి సంబంధించి కూడా కొంత వివరణ, అంటే ఒక ఎలక్షన్ జరుగుతున్నప్పుడు జరిగే ప్రాసెస్ అవ్వచ్చు మనకు తెలియదు, దాని వెనక జరుగుతున్నది ఏంటి అన్నది మనకు తెలియదు. ఒక సామాన్యుడిగా నేను కనుక తెలుసుకునే ప్రయత్నం చేస్తే నేను ఎంతవరకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు చూద్దామని. సో ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి దాన్ని కూడా ఒకసారి చూద్దామని ఉంది. బట్ అవి షార్ట్స్గా పెడతాను, చిన్న చిన్న షార్ట్ వీడియోస్ కింద. సో ఉత్తరప్రదేశ్ జనాభా చాలా ఎక్కువ అండి, దేశంలో దాదాపు అత్యంత ఎక్కువ జనాభా కలిగిన రాష్ట్రం కాబట్టి బహుశా ఆ రాష్ట్ర భవిష్యత్తు దేశ భవిష్యత్తు మీద కూడా ప్రభావం చూపుతుంది కాబట్టి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఎప్పటిలాగే చెప్పేది ఒకటే, సో మీకు వీడియో నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి, అట్లాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంత స్లోగా మాట్లాడుతున్నందుకు ఏమనుకోవద్దు, బట్ ఎందుకంటే స్టార్టింగ్ కదండి, నేను మిగతా వాళ్ళకి బీభత్సంగా మాట్లాడలేను. అండ్ ఇంకోటి వీడియో క్వాలిటీ మీకు బహుశా నచ్చకపోయి ఉండొచ్చు, బట్ నా దగ్గర ఉంది ఇదే. సరేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ అ నైస్ డే టు ఆల్. రాత్రి అయిపోయినట్టుంది.